అసెంబ్లీలో మీరు టిఆర్ఎస్ తరపున ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న స్పీచుల్ని ఇప్పటి ఆర్థిక మంత్రి చూపించారు, బీజేపీ మీద చేసిన విమర్శల్ని, దాని గురించి మీరు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు మీరు బడ్జెట్ సెషన్లో మాట్లాడిన దానికి కౌంటర్గా మీకే కౌంటర్ ఇచ్చారు. అవును, నేను ఆ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ సైనికుని నేను, నా పార్టీని రక్షించుకోవాలి నేను, బాజాబ్తా చేసిన పని. ఇవాళ మళ్ళీ బాజాబ్తా ఇక్కడ ఈ పార్టీలో ఉండి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ని ఎత్తి చూపడమే నాకు కర్తవ్యం. మీరు అన్నారు కదా ధర్మం ఎవరు అయిపోయింది, అటు మావైపు ఉంటుంది, మావైపు ఉంటుంది. అంటే అప్పుడు మీరు చేసిన వాదన కరెక్ట్ కదా? నేను ఆనాడు చేసిన వాదన ఏముండదు. కొత్త రాష్ట్రం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, అనేక రకాల సవాళ్ళ మధ్య రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి పీపుల్ ఆస్పిరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత సపోర్ట్ చేయమని చెప్పి అడిగినాం. తప్పేం కాదు కదా, అప్పుడు అడిగినాం. మాకు అర్థమైపోయింది ఏంటంటే అప్పుడు బడ్జెట్లో పెట్టినటువంటి అంశాన్ని ఒక రూపాయి కూడా వాళ్ళు ఇవ్వరని అర్థమైన తర్వాత సపరేట్ ఊరుకున్నాం. నేను 2014, 2015, 2016 మధ్యలో కొంత ఆశ ఉండే, ఏమైనా కేంద్రం ఏమైనా ఇస్తుందని చెప్పి. నా తర్వాత అర్థమైంది ఏంటంటే ఎక్కడ కూడా ఒక 5 పేల బిల్లు అటు ఇటు అయ్యేటట్టు ఉండదు. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే అలొకేట్ చేయబడో గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. 15th, 14th ఫైనాన్స్ కమిషన్, 13th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ దానికి ట్యాక్స్ డెవల్యూషన్ అలొకేట్ చేస్తారు. దాని మందమే వస్తాయి. ఎక్కువ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ వస్తే తక్కువ డబ్బు, కలెక్షన్ తక్కువ వస్తే తక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ అనేది గుజరాత్ ఇతర రాష్ట్రాల విధంగా ఎందుకు తెలంగాణను నిధులు కేటాయించట్లేదు? ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ ఎందుకు ఇవ్వట్లేదు? మీరు కూడా మొన్నటి వరకు ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి భావన ఏంటంటే కేంద్రం ఏంది, కేంద్రం పెత్తనమేంది, కేంద్రం సహాయం ఏంది, నువ్వు ఉంటేంది, పీకితేంది, నేను చేసుకునే సత్తా ఉన్నానని ఒక భావన ఉంటుంది ఆయనకు. అందుకని ఏంటంటే మెడికల్ కాలేజీలో కావాలని చెప్పి నువ్వు ఉత్తరాలు పెట్టాలి, పరిశుభ్రం చేసుకోవాలి, అదొక పద్ధతి. రెండోది వాళ్ళు ఒక క్రైటీరియా చెప్పినారు. ఇవాళ తెలంగాణ కంటే కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్స్ యూపీ లాంటి, బీహార్ లాంటి స్టేట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఎంత జనాభాకి ఒక మెడికల్ కాలేజీ ఉన్నానో, ఇక్కడ ఎంత జనాభాకి ఒక డాక్టర్ ఒక ఎంబీబీఎస్ సీట్ ఉన్నానో, దానికంటే ఓ 10 రెట్లు 20 రెట్లు వెనుకబడి ఉన్నాయి. వాళ్ళు ముందు పాపం కావాలని పెట్టుకున్నారు, వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పి. దేశం, భారతదేశ ప్రభుత్వానికి ఏముంటుంది, సమన్యాయం సమధర్మం కావాలని ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ లేదు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ప్రయారిటీ ఇవ్వచ్చు. నెంబర్ 1. రెండోది ఏంటంటే వీళ్ళు కూడా పోయి పరిశీలి చేసుకోవాలి. నేను పోయి పరిశీలి చేసిన, నేను 2-3 కాలేజీల కోసం పరిశీలి చేసిన, పరిశీలి చేస్తే వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడ పరిశీలి చేయరు. కావాలని తెలంగాణకు మెడికల్ కాలేజ్ చేద్దని చెప్పి ఎవరు అనుకోరు. అయినా భరత్ గారు ఒక మాట అడుగుతున్నా మీకు, అసలు భారత ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఎప్పుడు చెడిపోయిందండి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పండి, ఎప్పుడు దూరం అయిపోయింది? నా హుజరాబాద్ మరి దానికంటే ముందు అన్ని బ్రహ్మాండంగా డిమానిటైజేషన్, ఓ ఇంద్రుడు చంద్రుడు పొగిడింది వాళ్ళే, జిఎస్టీ వచ్చినప్పుడు బల్లని సరిచి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పింది వాళ్ళే, దేశ ప్రధానమంత్రి గారిని కంటే తిడతారు అని చెప్పి. ఎందుకు ఒక్క ఇటు లాయందర్ బీజేపీలో జాయిన్ అయితే ఎందుకు అంత ఈక్వేషన్? అది వారిని అడగాలి, టీఆర్ఎస్ పార్టీని అడగాలి, నన్ను ఎందుకు అడుగుతారు? కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ ప్రధానమంత్రి వ్యక్తి కాదు, వ్యవస్థ అని చెప్పి చెప్పిండు. ప్రధానమంత్రి గారిని గౌరవించుకోవడం అంటే మనకు మనం గౌరవించుకోవడం అని చెప్పినటువంటి వ్యక్తి, ఆ సభలోనే ప్రధానమంత్రి గారిని మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఏమైన పద్ధతిగా ఉంది. అది ఆయనకు కేసీఆర్ అట్లా పొలిటీషియన్ తిట్టడం కామనే కదా. మీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా చాలామందిని తిట్టారు, సోనియా గాంధీని కూడా తిట్టారు, బజార్ కిడుస్తాం అన్నారు. అప్పుడు ప్రధానమంత్రి గారిని పట్టుకున్నారు చాట్ల, ఒక క్రిమినల్ అని, ఇంకేదో మాట్లాడండి, అసలు అవగాహన లేనివాడని. బిల్కుల్ అంటే అవగాహన లేకపోతేనే దేశంలో 10 సంవత్సరాలుగా ఒక స్టేబుల్ గవర్నమెంట్ నడుస్తుంది. అనుభవం లేకపోతేనే ప్రపంచవ్యాప్తంగా ఇలా మోడీ గారు ఒక ఫిగర్ అయి కూర్చున్నారు. అవగాహన లేకపోతేనే ఇలా మనకి ఇంత పేరు వస్తుందా అండి? మెడికల్ కాలేజెస్ విషయానికి తీసుకుందాం. ఇప్పుడు యూపీ బీహార్లో మొత్తం మెడికల్ కాలేజెస్ వచ్చే వరకు తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందడమే, తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ ఉండడమే మైనస్ తెలంగాణ. నేను ఒక మాట చెప్పన్న, ఇవాళ ఈ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు మనం పెడుతున్నాం కదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, ఇస్తలేరా వాళ్ళు మీకు? రెండవది అసలు మీకు ఎక్కడైతే మెడికల్ కాలేజ్ పెట్టినావో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి. నీకు ఉన్నారా అండి వీళ్ళకు? నేను ఆరోగ్య మంత్రిగా చేసిన కాబట్టి చెప్తా ఉన్నా, పెట్టడం తప్పని నేను ఎప్పుడు అనను, మంచి పని చేస్తున్నాను. కానీ ఎన్ని కాలేజీలు అయితే పెడుతున్నావో అన్ని కాలేజ్ సరిపడా స్టాఫ్ ఇవాళ ఉన్నారా? ఇవాళ ఆదిలాబాద్ మెడికల్ కాలేజీలో స్టాఫ్ని తీసుకుపోయి మళ్ళీ నువ్వు పక్క పండు ఇంకో కాలేజీకి చూపిస్తాను,
హైదరాబాద్ లో మెడికల్ కాలేజీలో సామి తీసుకపోయి సూర్యపేట చూపిస్తావు. అరే మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తే ఒక కాలేజ్ ఉండదు. ప్రైవేట్ కాలేజీ లెక్క కనుక ఇన్స్పెక్షన్ చేస్తే ఒక కాలేజ్ కూడా ఉండేటువంటి ఆస్కారం లేదు. మెడికల్ కాలేజ్ పెట్టడం కాదు, మెడికల్ కాలేజ్ పెడితే దానికి ఇవన్నీ. ఒక జిల్లాకు మెడికల్ కాలేజ్ అని ఒక ప్రిన్సిపల్ తీసుకుంది. మన దగ్గర కొత్తగా 33 జిల్లాలు ఏర్పాటైనాయి. సో అది ఇవ్వాల్సిన బాధ్యత ఫైట్ మీరు ఫైట్ చేయరా మీరు కానీ. రెండు పద్ధతులు ఉన్నాయండి మీకు. అందుకనే మీరు భరత్ మంచిగా అర్థం చేసుకో, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా ఏ మెడికల్ కాలేజ్ పెట్టే ఆస్కారం లేదు. అయిందా? రెండవది, దాంట్లో కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చే పద్ధతి, సహాయం ఇచ్చే పద్ధతి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు నాకే సర్ప్లస్ స్టేటు, నాదే మొత్తం దేశానికి ఆదర్శవంతం, 2% ఉన్నటువంటి తెలంగాణ జనాభా 4.5% జిఎస్డిపి జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పి వారే చెప్తున్నారు కదా. మరి నీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉండగా ఈ గవాలని లెక్క ఎంత, వాళ్ళ బిషాది ఎంత చెప్పండి. ఎంతైనా కేంద్రం నుంచి సహాయం అయితే ఇక్కడ ఏమంటారు అంటే విమర్శించడం పక్కకు పెట్టి పోయి అక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడుకొని ఓ 4 కాళ్ళు 10 కాళ్ళు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప వట్టిగా ఊకదంపు ఉపన్యాసాలు మాట్లాడవచ్చు కదా. బీజేపీ తరపు నుంచి మేము వాళ్ళకి ఎంత వాళ్ళకి గడిపోలేక సమానం గంజిలికే తెచ్చిపడతారు మమ్మల్ని. గీ బోడిగి లీడర్లు మాకు చేస్తారా అంటాడు. అదే మొన్న అసెంబ్లీలో అంత ప్రశంసలు వర్షం కురిపించారు. అవన్నీ అవి ఆ ప్రశంసల వర్షం కురిపిస్తాడు, బండకేసి కూడా కొడతాడు. గుర్తుపెట్టి ఇటల్ నాయందర్ చేయబట్టి సన్న బియ్యం స్టార్ట్ చేసామని చెప్పారు మళ్ళీసారి. ఇటల్ నాయందర్ సన్న బియ్యం ఇచ్చినని వారే అంటారు. ఈటల అందరూ ఆత్మగౌరవాలు వచ్చినా వారే అంటాడు. ఈటల అంటాడు భూ కబ్జా కోరని కూడా వారే అంటారు. ఈటల అంటాడు ఓ 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన ఆరోపణ కూడా వారే చేయిస్తారు. పనికి మాలినోడు ఇక వీన్ని మోయలేము, వీన్ని ఉంచుకోలేము, వీడు మా పక్కకు ఉంటే ఏదో కొత్త కొంపలి ముని పట్టే పక్కకు పెట్టింది కదా భరత్.